అంజలి ఏమైంది నా టైం అయిపోయింది అవును 12 గంటలు కావడానికి ఇంకా 2 నిమిషాలే టైం ఉంది అర్థం కాలేదా ఇంకో 2 నిమిషాలు అయితే 12 అవుతుంది 12 అయితే ఫిబ్రవరి 14th వచ్చేస్తుంది మరి నేను కోరిన గిఫ్ట్ ఇస్తారా ఎవరాని టెన్షన్ తో చచ్చిపోతున్నాను మొదటిసారిగా ప్రేమ ఎక్కడ కలిగిందంటే పడుకోలేదా సారీ సారీల తర్వాత మీ ఫ్రెండ్ ఎలా ఉంది ఆ గండం తప్పింది గండం తప్పాలని మీరు వెళ్ళినప్పటి నుంచి మీ ఫ్రెండ్ గురించి దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను సారీ మహాలక్ష్మి సోబరం రోజే ఇలా మీరేం ఫీల్ అవకండి మీ ఫ్రెండ్ గురించి మీరు చాలా టెన్షన్ పడినట్టున్నారు పడుకోండి పది నిమిషాలు మనశ్శాంతిగా పడుకోనివ్వు కదా అలా పడుకున్నాను ఇలా లేపేశావు శోభనం రోజు నిద్రపోతే 1000 ఆవుల్ని చంపినంత పాపం విశ్వేశ్వర సర్లే నువ్వేంటి తెల్లారుజామునే లేచి జంగల్లాగా ఇలా రెడీ అయిపోయావు ఎక్కడికి నీకు పెళ్ళైతే కాశీ వస్తానని దండం పెట్టుకున్నాను విశ్వేశ్వర బయలుదేరాను మీరు శుభవార్త చెప్తే వెంటనే వస్తాను నువ్వు కాశీకి వెళ్లడమే పెద్ద శుభవార్త ఇంకా శుభవార్తలు ఏముంటాయి నీకు ఎప్పుడు అర్థమైంది విశ్వేశ్వర నీ భార్యకు అర్థమైంది లోపలికి వెళ్లి తలుపేసుకో విశ్వేశ్వర నువ్వు బయలుదేరు విశాలాక్షి ఓం నమః మామయ్య అలాగే బాబు పదమ్మ ఓం నమః శివాయ మేము బయలుదేరుతామమ్మా ఇంకో 4 రోజులు ఉండొచ్చు కదమ్మా ఎందుకు కొత్తగా పెళ్ళైన వాళ్ళ మధ్య మీ ఇద్దరు పానకంలో పొడకలాగా ఏమేవ్ సావిత్రి వస్తున్నానండి ట్రైన్ కి టైం అవుతుంది పదండి తొందరగా రండి 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 తొందరగా రండి ఇదే మన బెడ్రూమ్ అరే 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 ఏమిటి హడావిడి మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దామని అందుకోసం ఈ బొమ్మలు సాయంత్రం షాపింగ్ కి వెళ్ళాను నచ్చినవన్నీ కొనేశాను రేపు అవసరమైనప్పుడు మనకు నచ్చినవి దొరకపోవచ్చు కదా ఇది మన బాబుకి ఇది మన పాపకి ఈ చిట్టి గౌన్ వేసి రెండు చెల్లు వేస్తే పాప పదే ముద్దుగా ఉంటుంది కదూ ఓ సారీ మీకు కూడా ఒకటి తీసుకొచ్చాను ఒక్క నిమిషం చూసినావా బి భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కట్టండి మా అమ్మకి భవిష్యత్తే లేకుండా చేసినాడు దేవుడు ఆ క్యాన్సర్ రోగము నాకు వచ్చిన సార్ అదేమాట సార్ ఏంద్రా గొడవ
బాయా బాయా మీరే మాకు న్యాయం చేయాలి బాయా నాకు ఎలాగో న్యాయం చేయట్లేదు కనీసం మీరైనా చేయించుకోండి న్యాయం అయ్యయ్యో ఇదేంటి బాయా అక్క ఇలానేసి అరే దాని గొడవ నీకు ఎందుకు గానీ నీది గొడవ ఏదో చెప్పు అప్పారావు బాయా ఆడాలకి డ్రైవింగ్ నేర్పుతున్నాడు నువ్వేవో మగాళ్ళకి పెట్టావు డ్రైవింగ్ మరి మాకెవరు పెడతారు బాయా స్కూల్ వీడు పెడతాడు డ్రైవింగ్ లేదు గీవింగ్ లేదు చల్ పదండి వాళ్ళ సంగతి సరే మన పెళ్లి గురించి ఏం ఆలోచించావు అప్పారావు మీద కేసు గెలిచాకని చెప్పాను కదా అయితే విను సరిగ్గా నెల రోజుల్లోగా నన్ను పెళ్లి చేసుకున్నావా సరే లేకపోతే లేకపోతే వీడితో లేచిపోతాను లేచిపోమంటారా నరుక్కుతా నోరు మూసుకొని కత్తి నూరుకో సార్ కేసుకు పెళ్లికి లింక్ పెట్టగండి సార్ నాయరే కేసు గెలిచాకనే పెళ్లి అయితే నీ జన్మలో పెళ్లి కాదు కోర్టులో కేసు గెలవక ముందే ఈ డ్రైవింగ్ స్కూల్ మంది కావాలి అంటే ఏం చెయ్యాలి అప్పారావు కాళ్ళ మీద పడాలి చెప్పే ఆ స్కూలు మంది కావాలి అంటే మాస్టర్ ప్లాన్ వెయ్యాలి ఏంటి డల్ గా ఉన్నావు రాత్రంతా నాకు నిద్ర లేదు బాస్ ఏ వాంతిలా విరోచనాలే ఏమి తెలియనట్టు అడుగుతారేంటి బాస్ మీ వల్లేగా నాకు నిద్ర లేంది నా వల్ల నేనేం చేశాను అబ్బా ఏం చేయలేదమ్మా రాత్రంతా నా కళ్ళకు వచ్చి నా నిద్ర అంతా పాడు చేశారు నీకు బాగా ముదిరింది అవును బాస్ మీ మీద ప్రేమ బాగా ముదిరింది ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు ప్రేమ పిచ్చిది కదా బాస్ మీ మీద పిచ్చి పిచ్చిగా ఉంది ఐ లవ్ యు బాస్ నోర్ మై ఇంకోసారి ప్రేమ గేమ అన్నావో తన్ని మరి మీ ఊరు పంపించేస్తాను జాగ్రత్త మీరేం పంపించక్కర్లేదు నేనే పోతాను అమ్మయ్యా చచ్చిపోతాను హలో ఎవరు నేనే సార్ వెంటనే నా కడిగిరా వెంటనే బయలుదేరి వచ్చేస్తాను సార్ 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 ఏం సార్ ఇంత అర్జెంట్ గా రమ్మన్నారు అబ్బి నువ్వు ముందు నడువు లడ్డు నేను సార్ అసలు ఏం జరిగిందండి అంజలికి క్యాన్సర్ లేదంట అవునబ్బి ఇప్పుడే డాక్టర్ ఫోన్ చేసి చెప్పినాడు అంజలి అని ఇంకొక ఐఎంఓ పేషెంట్ గా ఉన్నాడంట రిపోర్ట్స్ మారిపోయి వాయమ్మ క్యాన్సర్ అయితే మనమ్మ క్యాన్సర్ అని చెప్పినారు గప్పు రాయాళ్ళు నాకు చాలా సంతోషంగా ఉండదు అబ్బి ఉంటాడు దేవుడు ఉంటాడు మనల్ని సల్లగా చూస్తాడు ఏమట్లా కలుసుకుంటావు కట్టబడి ఒక కంట్లో కన్నీటి బాష్పాలు ఇంకో కంట్లో ఆనంద బాష్పాలు అదేమి మీ అమ్మాయి బ్రతుకుతున్నందుకు ఆనందంతో ఆనంద బాష్పాలు నన్ను ప్రేమిస్తున్నందుకు దుఃఖంతో కన్నీటి బాష్పాలు రెండు ఎమోషన్స్ ఒకేసారి వచ్చేసరికి తట్టుకోలేకపోతున్నాను సార్ నువ్వే వరి కావాకు వర్రి కాకుండా ఎలా ఉంటాను సార్ కథ మొత్తం రివర్స్ అయితేను మిమ్మల్ని ఇద్దరిని గెలిపినోడిని ఇడగొట్టే మార్గం నా తెలియదా నీ కాపురంలో ఏ కలత రాకుండా మా అమ్మి నిన్నిరిసి పెట్టే ప్లాన్ నేను చెప్తా ఇంక నువ్వు ధైర్యంగా పో ఏంటో సార్ భారం మొత్తం మీ మీదే వేశాను భగవంతుడా నువ్వే కాపాడాలి అన్నా అన్నోయ్ ఇది ఆనంద్ బాష్పాలు కరెంటు బాష్పాలు చూస్తుంటే ఇది యాక్ట్ చేస్తాడు అనిపిస్తుందన్నా వారట్లా ఎందుకు చేస్తాడ్రా వాడు మనకు ఎంతో సాయం చేసినాడు సాయం సరే అన్నా మన అమ్మాయి గారు చూస్తాను పేకల దాకా ప్రేమించిందాయే నీకు చూస్తే కోట్లాస్తుంది మన అమ్మాయి గారిని కోట్లాస్తున్నాడు వదులుతాడా ఎందుకైనా మంచిది మన అమ్మాయి గారు వాడు ఇడిపోయేంత వరకు మన జాగ్రత్తలు మనం ఉండడం మంచిదని అర్థమైనదిరా వాని జుట్టు మన చేతిలో ఉంచుకోవాల హలో సార్ నేను సార్ అప్పారావుని సార్ మరే ఏం జరిగిందంటే నేను ఇప్పుడు స్కూల్ తలుపు తెరిచేసరికి ఎదురుగా గీత ఆత్మహత్య చేసుకుని ఉంది సార్ అవునా నువ్వేం టెన్షన్ పడాకు నేను టెన్షన్ పడకపోయినా సెవెన్ టెన్షన్ పెడుతుంది కదా సార్ పడకుండా ఎలా ఉంటాం సార్ అవును గాక ఇంకెవరైనా శవాన్ని చూసినారా చూసినట్లేదు సార్ అయితే ఎంబడా శవాన్ని పుడిచేయి మరి శ్మశానానికి శవాన్ని కారులో తీసుకెళ్లమంటారా లే శవాన్ని లారీలో పడబెట్టుకొని ఒక 100 మందిని ఎంబడేసుకొని తప్పెట్టు తాళాలు కొట్టుకుని తీసుకపో అలాగే సార్ అమ్మో ఎవరైనా చూస్తే లేకుంటే ఏంటబ్బి నువ్వు మాట్లాడేది పట్టపగలు ఎవడైనా పరాయి శవాన్ని తీసుకొని శ్మశానంలో పుడిచిపెట్టారా బుద్ధి జ్ఞానం ఉండయా నీకు 2 నిమిషాల క్రితం వరకు ఉంది సార్ ఇప్పుడు ఉందో లేదో అర్థం కావట్లేదు సార్ ఆ దానికి నేను చెప్పినట్టు చెయ్యి చెప్పండి సార్ కుట్టుసప్పుడు కాకుండా
शवा दी ड्रैविंग स्कूल बूर्चिपे इंकड़ेरा अला मेरपला नीके प्रेमे नी गुंट नवे तवक चचा అసలేం జరిగిందంటే నువ్వు డ్రైవింగ్ స్కూల్ బీగే తీసినావు ఎదురుగా నెత్తురు మడుగులో గీత శవము శాగ్దేన్యావు పెదల ముద్దు బారిపోయినది ఏంది మెదడు ముద్దు బారిపోయింది శవాన్ని తీసుకుపోయి గుంటలో ఒడిచిపెట్టావు నెత్తురు శుభ్రంగా కడుక్కున్నావు పురుకులు ఆడుకుంటూ నా కాడికి వచ్చినావు ఇది కదా జరిగినట్టే సార్ కళ్ళ ముందు చూసినట్టుగా ఇంత ఖచ్చితంగా ఎలా చెప్పగలిగారు సార్ చేయించింది ఆయన కాబట్టి అంటే ఈ మర్డర్ చేయించింది మీరా మర్డర్ చేసింది నేను కాదబ్బి ఈ మర్డర్ గురించి నువ్వు ఫోన్ లో చెప్పినాక తరువాత చేసిందంట నేనే అని వీని ఉద్దేశం ఏమరా అంతే సార్ అయితే ఈ మర్డర్ కేస్ ఇంతటితో క్లోజ్ అయిపోయినట్టే కదా ఆ సంగతిని విడిచిపెట్టు ఇంకా నేను చూసుకుంటాబో అవునవును అన్నీ ఆయనే చూసుకుంటారు మీరు ఇంటికి వెళ్ళి పడుకోండి అగబి ఏందా నెత్తుడు మరక ఎక్కడా అమ్మో ఇదేలా ఇంతా మనుషుల్ని చంపనీకి జీత కాదు సాక్ష్యాలను చంపడం కూడా జీత కాకుండా ఎట్లా అమ్మాయి క్యాన్సర్ లేదని తెలిసి గుడికి పోయి దండం పెట్టుకుందాం అనుకుంటే నెత్తురు మరకలతో వస్తావా ఇప్పుడు ఏం చేయాలి సార్ నా గదిలోకి పోయి స్నానం చేసి నా అంగీ ఒకటి వేసుకొచ్చుకోపో